బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాను మొదలుపెట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏవి అఫీషియల్ గా రావడం లేదు. ఆల్రెడీ బాహుబలి రిలీజ్ అయ్యి ఏడాది కావస్తుంది. ఇప్పటి వరకు సాహో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ తప్పించి మరో అప్డేట్ లేనే లేదు. ఇక బాహుబలితో వచ్చిన క్రేజ్ ను ఒక సినిమాకే పరిమితం చేయకుండా మొత్తంగా హిందీ మార్కెట్ లో పాతుకుపోవాలనే ప్లాన్ ఉన్నాడు ప్రభాస్. అందుకోసం సాహో మూవీలో బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు దాదాపు ముఖ్య పాత్రలకు అక్కడ నటులనే తీసుకున్నారు. అంతేకాదు ఈ మూవీ హిందీ తమిళ వర్షన్ కోసం ప్రభాసే ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయిందంట. అంతేకాకుండా బాహుబలి మూవీ లెక్కనే ఈ మూవీలో కూడా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ఉన్నాయంట. ఇప్పటికే అబుదాబీల 40 కోట్లతో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారు. ఈ మూవీకి ఇదే హైలైట్ అని చెప్తారు. మొత్తంగా ఒక యాక్షన్ నవలకు దృశ్య రూపంగా సాహో మూవీ ఉంటదని చెప్తారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇతర ముఖ్య పాత్రల్లో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండేతో పాటు కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్లు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. ఇక ఈ మూవీ బాలీవుడ్ హక్కుల్ని టీ సిరీస్ కు చెందిన భూషణ్ కుమార్ దక్కించుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో సాహో మూవీ రిలీజ్ కున్న అడ్డంకులు తొలగాయి. మొత్తానికి ప్రభాస్ బాహుబలితో సాధించిన క్రేజ్ ను సాహోతో కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా రంగస్థలం మూవీలా గడ్డం పెంచి గ్రామీణ యువకుడిగా కంప్లీట్ మేకోవర్ చూపించిండు రామ్ చరణ్. అంతకు ముందు ధ్రువ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి ఫ్రెష్ గా కనిపించిండు. ఈ మూవీ కూడా రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లా పవర్ఫుల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రామ్ చరణ్ మళ్లీ సిక్స్ ప్యాక్ తో కొత్తగా కనిపించబోతుండట. ఇప్పటికే సల్మాన్ పర్సనల్ ట్రైనర్ సూచనలతో జిమ్ లా రాత్రి పగలు ఒకటే కష్టపడుతుండట. మొత్తానికి రామ్ చరణ్ సహా చాలా మంది టాలీవుడ్ హీరోలు ఒక సినిమా ఒప్పుకున్నామా చేసినామా అన్నది కాకుండా కథ డిమాండ్ మేరకు సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేయడం మంచి పరిణామమని చెప్పాలి. ప్రేమం తర్వాత నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ సవ్యసాచి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తమిళ స్టార్ నటుడు మాధవన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండు. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మాధవన్ సవ్యసాచి మూవీతో టాలీవుడ్ లా డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తుండు. ఈ మూవీలో మాధవన్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయింది. దీంతో ఈ మూవీ యూనిట్ వాళ్ళు మాధవన్ కు థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రాసిండ్రు. ఈ ఉత్తరంలా, మీ అద్భుతమైన నటన చూసి చిత్ర యూనిట్ అంతా మీకు అభిమానులైపోయాము. మీలాంటి నటుడిని టాలీవుడ్ కు పరిచయం చేసే అదృష్టం మాకు దక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పిండ్రు. మీరు ఈ సినిమా ఒప్పుకోవటంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టు మీరే నిజమైన జెంటిల్మెన్ అంటూ మాధవన్ ను ఆకాశానికి ఎత్తేసిండ్రు. మొత్తానికి మాధవన్ హ్యాండ్ తోనైనా నాగ చైతన్య మాస్ హీరోగా ఆకట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. పోయినేడాది ట్యూబ్ లైట్ మూవీతో ఆడియన్స్ ను నారాజ్ చేసిన సల్మాన్ ఆ తర్వాత టైగర్ జిందా హై మూవీతో మళ్లీ హిట్ బాట పట్టిండు. ఈ ఈద్ కు రేస్ 3తో బాక్స్ ఆఫీస్ రేస్ లో నిల్చుండు. లేటెస్ట్ గా సల్మాన్ సుల్తాన్, టైగర్ జిందా హై ఫేమ్ అల్లీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్ లో భారత్ మూవీ జైనికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. భారత్ మూవీలో సల్మాన్ ఖాన్ 5 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు బీటౌన్ సమాచారం. అందులో ఒకటి సామాన్యుడి పాత్ర, మరొకటి 20 ఏళ్ల యువకుడి క్యారెక్టర్, ఇంకొకటి సైనికుడి రోల్. మిగతా 2 పాత్రలు సస్పెన్స్ అని చెప్తారు. ఈ మూవీలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. కథ డిమాండ్ మేరకు ఈ మూవీని పంజాబ్, ముంబై, ఢిల్లీ, స్పెయిన్, అబుదాబీలో ఉన్న లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేయాలని అనుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ పై కృష్ణ జింకలను వేటాడిన కేసు ఉండటంతో ఈ మూవీ షూటింగ్ ను మన దేశంలోనే చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు భారత్ మూవీలో భారతదేశానికి సంబంధించిన 60 ఏళ్ల చరిత్రను చూపిస్తారంట. ఆ చారిత్రక సంఘటనల కోసం ప్రత్యేకంగా అన్ని సెట్లను కూడా రెడీ చేస్తారంట. ఈ మూవీ దక్షిణ కొరియా డ్రామా ఓట్ టు మై ఫాదర్ కి రీమేక్ అని చెప్తున్నారు. ఈ మూవీని వచ్చే ఈద్ కు రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తానికి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కబోతున్న భారత్ మూవీతో సల్మాన్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.